సాధు బంజేసిండు సాధు మొత్తం స్కూల్ కు రోజు డుమ్మల్ కొట్టుడే అడమైన తిరుగులు అంది రుతున్నాడు అంటే మీరు 12 సంవత్సరాలు ఉన్నప్పుడే లవ్ చేసుకున్నారు ఇది ప్రేమ ప్రేమ అంటే ఎంత ముందు వేరే అమ్మాయి చేసింది నన్ను అంటే 12 ఏళ్ల కిందనే ఇంకో అమ్మాయి చేసింది బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోదిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి డాడీ లేడు డాడీ లేడు అంటే చనిపోయాడు చనిపోయాడు నిన్ను చంపేసాం వాణ్ణి చంపేసాం నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకున్నా గాని అది ఇదంతా పెంచరా कपल्स सो मेमे अंदर कल टीम पेटना सो इपन मत चाला क्रेजी पैन चाला सो वील चानल क्रिएट वील चानल कामेंट बॉक्स उ सो रू चाला वीडियो मैं वीडियो चेसा क्रोत कंटेंट फ्रांक फनी अवी वीडियो वील चाला चानल वस्ताई सो वील चानल कामेंट बॉक्स वील सब्सक्राइब सपोर्ट गाइज सो ई रोज वीडियो चेसे వీళ్ళది లవ్ స్టోరీ చెప్తున్నాం అన్నమాట సో లవ్ స్టోరీ వచ్చేసి సేమ్ అయితే వీళ్ళు అంటారు అన్న సేమ్ మీ లవ్ స్టోరీ మా లవ్ స్టోరీ సేమ్ అన్న అని ఒకటే అంటారు సో వీళ్ళైతే మా దగ్గరికి అంటే వీళ్ళు మాకు ఎట్లా పరిచయం అయ్యారు ఎట్లా టచ్ అయ్యారు అసలు మా దగ్గరికి ఎట్లా వచ్చారో అన్ని మీకు వీడియో లాస్ట్ వరకు చెప్తా లాస్ట్ వరకైతే చూడండి వీళ్ళ లవ్ స్టోరీ కూడా క్రేజీ అండ్ ఫన్ ఉంటది సో నాకైతే కొంచెం చెప్పారు కొంచెం నాకైతే మంచిగా అనిపించింది సో ఇప్పటికైతే ఇలా లవ్ స్టోరీ మొత్తం అడుగుదాం అయితే చాలా వరకు అంటారు మీ స్టోరీ మా స్టోరీ ఒకటే అని సో మరి మా స్టోరీకి ఇలా స్టోరీకి మ్యాచ్ అవుతుందా కాదా మరి చూద్దాం సో మీరైతే లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సేమ్ ఉందా లేదా అనేది సో వీడియో అయితే కంటిన్యూ చేసుకోరు గైస్ సో బ్రో మీది ఎన్ని ఇయర్స్ లో బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 బ్రో 8 ఇయర్స్ ఆ పక్క ఒక 8 ఇయర్స్ అంటున్నా మ్యారేజ్ చేసుకొని ఎన్ని ఇయర్స్ అవుతుంది 2 ఇయర్స్ అవుతుంది 2 ఇయర్స్ ప్రపోజ్ చేసిరు ఫస్ట్ ప్రపోజ్ చేసిరు నేనే చేసినప్పుడు పక్క పక్క నువ్వేనా అంటే ఇట్లా స్కూల్లో వా లేకపోతే ఎట్లా బ్రో సదు బంద్ చేసిండు సదు మొత్తం స్కూల్ కు రోజు డుమ్మలు కొట్టుడే అడమైన తిరుగులు అంది రుతున్నాడు అంటే చదువుకో అంటే మేము మా స్టడీ కొడుతుంటే ఆమె ఇంకా ఫాలో అయ్యామని వెళ్ళి ప్రపోజ్ చేసి ఇంట్లో కొద్దిగా దగ్గర ఉంది ఇంటి పక్కల ఇంటి పక్కన ఇట్లా పక్క పక్క ఒకటి ఒకటి పక్క పక్కన చలో అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే నువ్వే ప్రపోజ్ చేసినావు అంటే ఏ క్లాస్ లో ప్రపోజ్ చేసినావు ఏ ఇయర్ లవ్ చేసినావు అంటే ఫస్ట్ లవ్ చేసింది అంటే ఎప్పుడు చేసినావు తర్వాత ఎన్ని రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి ప్రపోజ్ చేసినావు అంటే నార్మల్ ఉంటది మనుషులా అరే నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నారా ఈ అమ్మాయికి ప్రపోజ్ చేయాలరా అని ఫీలింగ్ ఉంటదిగా సో నువ్వు ఎప్పుడు ఎప్పుడు లోపల మనుషులు ఎప్పుడు పడ్డదా అమ్మ నీకు తర్వాత ఎప్పుడు ప్రపోజ్ చేసినా అమ్మ నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు ఈయన నన్ను ఫాలో అయ్యిండి అన్న కానీ నేనైతే పట్టించుకోలేదు ఫాలో అవుతున్నా నీకు మా ఫ్రెండ్స్ చెప్తే అంటే ఆ అబ్బాయి ఏంది నీ వెనక నుంచి వస్తుండు మీ ఇంటి దగ్గర నుంచి వస్తుండు నువ్వు చూసుకోవాలి ఇదని అని చెప్పేవాళ్ళు కానీ నేనేం పట్టించుకోకపోయేదాన్ని ఎందుకంటే మా అన్నయ్య భయం వల్ల ఏం పట్టించుకోలేదు మళ్ళీ తర్వాత ఎందుకో ఏమో మైండ్ సెట్ చేంజ్ అయిపోయి మళ్ళీ మాట్లాడినా అంటే ఇప్పుడు డైరెక్ట్ ప్రపోజ్ చేసినా బ్రో నార్మల్ గా డైరెక్ట్ అంటే ఏం చేయలేదు ఫస్ట్ కలిసిండు కలిసి నార్మల్ గా మాట్లాడిండు తర్వాత నెంబర్ ఇచ్చిండు అంటే ఇప్పుడు నీ ఏజ్ ఎంత ఇప్పుడు నాది 20 నీది ఇప్పుడు 20 నీది ఎంత బ్రో 21 అంటే మీరు 12 సంవత్సరాలు ఉన్నప్పుడే లవ్ చేసుకురామే అంటే మీరు 12 సంవత్సరాలు ఉన్నప్పుడే లవ్ చేసుకురామే ఇది ప్రేమ ప్రేమ చెప్పు బ్రో అయ్యా అంత ట్రూ లవా
చెప్పు బ్రో, ఏమైనా ఫస్ట్ ఎవరు కరెక్ట్ చెప్పు. అంటే ఇంత ముందు వేరే అమ్మాయి చేసింది నన్ను, అంటే 12 ఏళ్ల కింద ఇంకో అమ్మాయి. అంటే ఇంత ముందు వేరే అమ్మాయి చేసింది నన్ను, అంటే 12 ఏళ్ల కింద ఇంకో అమ్మాయి. బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోధిలో పడొద్దురా, చెడిపోవద్దు బ్రహ్మచారి. సో తర్వాత 12 ఏళ్ళు అంటే అప్పుడు ఒక అమ్మాయి అమ్మాయిని ప్రపోజ్ చేసినావు, నువ్వు ఆమె చేసిందని. అమ్మాయి అంటే ఇంటి పక్కల అమ్మాయే చేసింది. అట్లా చేస్తే కొన్ని రోజులు అట్లట్లా అయింది, అది ఇంట్లో తెలిసింది. తర్వాత అమ్మాయి రూమ్ చేంజ్ చేసిరు. అమ్మాయి నేను మాట్లాడలేదు, కొన్ని రోజుల వరకు చేయలేదు. అట్లా ఇంటి పక్కల అబ్బాయితోనే అట్లా నెంబర్ ఇచ్చి అట్లా పంపించింది. నాది కూడా కాదే అనుకో, కాకపోతే నా స్టోరీ మొత్తం డేంజర్ ఉంటుంది, మీ అందరు తెలిసిన మ్యాటరే. సో మన ఏడున్నా ఇట్లనే ఉంటది. సో మన స్టోరీ అందరూ మీరంతా చూసిన మాటనే. సో చూడండి, ఇంక ఇలా లవ్ స్టోరీ క్రేజీ అండ్ క్రేజీ ఫన్నీ ఉంటది, మస్తు జోకీ. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడదు. సో అయితే ఫస్ట్ అయితే ఫస్ట్ లవర్ అయితే ఇంకొకరు లవ్ అయినా నిజంగా. సరే, ఇంకా ఇప్పుడు ఏ క్లాస్ దాకా మరి కంటిన్యూ అయ్యింది? మీరు మ్యారేజ్ చేసుకున్న ఇయర్ ఎప్పుడు? అసలు మీరు మ్యారేజ్ చేసుకుంటుంటే మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ రాలేదా మీకు? అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మంది? మేము 3 మెంబర్స్ మొత్తం, టోటల్ 3 మెంబర్స్. ఎవరు? మమ్మీ అనే నేను. డాడీ లేడు? డాడీ లేడు. అంటే చనిపోయాడు? చనిపోయాడు. డాడీ లేడు? డాడీ లేడు. అంటే చనిపోయాడు? చనిపోయాడు. అంటే చెల్ల, ఇద్దరు తమ్ముళ్ళు, మమ్మీ డాడీ నేను. నువ్వే పెద్దనా? నేనే పెద్ద. ఇద్దరు తమ్ముళ్ళు, చెల్లెనా? చెల్ల. అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా? మా ఇంట్లో ఒప్పుకోరు. సేమ్ క్యాష్ ఒకటేనా? చేయదా. సో అంటే క్యాష్ ఫీలింగ్స్ అయితే మనకుండా అబ్బా, మనం క్యాష్ ఫీలింగ్స్ కూడా పట్టించుకోము. సో మాది కూడా సేఫ్ క్యాష్ ఏం కాదు, మనం అట్లా ఏముండదు. లవ్ చేసినప్పుడు క్యాష్ ఫీలింగ్ అయితే ఉండదు. సో ఉంటోళ్ళకు ఉంటది, ఇంకా మనకైతే లవ్ చేసిన వాళ్ళకి అయితే ఉండదు. అట్లా క్యాష్ ఫీలింగ్ గురించి అయితే ఫస్ట్ లవ్ వేయదు. క్యాష్ ఫీలింగ్ గురించి అయితే ఫస్ట్ లవ్ వేయదు. సో ఇంకా మనమైతే ఇలా కంటిన్యూ అయిదాం ఇంకా. సో తర్వాత మీరు మ్యారేజ్ అంటే మీ ఫ్యామిలీ అయితే ఒప్పు రాలేదా? మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలేదు? గొడవలు కానీ పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ కి ఏమన్నా కేసు పెట్టారు? ఎట్లా అయింది స్టోరీ? పెట్టిన తర్వాత టెన్షన్ పోయినాం బ్రో. అంటే మ్యారేజ్ చేసుకోరు అప్పటికే మీరు? ఫస్ట్ చేసుకోలేదు. ఫస్ట్ మ్యారేజ్ ఉన్నప్పుడు ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ ఇంట్లో తెలిసింది. తెలిసిన తర్వాత ఫస్ట్ లాక్డౌన్ పడ్డది కానీ, అప్పుడు లాక్డౌన్ లో నేను మాట్లాడుకుంటుంటే రెడ్ అండ్ రెడ్ గా మా మమ్మీకి దొరికిపోయినాము. దొరికిపోతే నన్ను ఇంటికి తీసుకెళ్లి కొట్టడం జరిగింది. కొట్టినాక నేనేం చేసిన అంటే, అప్పుడు నాకు ఏజ్ లేదన్నమాట, అయితే నన్ను బాగా కొడుతున్నారు. ఇట్లా ఏం కాదు పెళ్లి చేసుకుందాం అంటే, ఏజ్ లేదు నాకు ఎందుకు అట్లా అది ఇది అని అని ఇలా నచ్చ చెప్పిండు నాకు. కానీ ఎంత చెప్పినా నేను ఇంట్లో, ఎందుకంటే నాకు ఇంట్లో టార్చర్ అయింది. నన్ను అప్పటికే కొట్టడం స్టార్ట్ చేసి అప్పటి నుంచి నాకు ఈయన పరిచయమైన 1 ఇయర్ తర్వాత నుంచి నాకు దెబ్బలు పడడం స్టార్ట్ అయినాయి. ఇంకా తర్వాత నన్ను ఇంకా నేను వెళ్ళిపోయినా వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి, చాలా మందికి చెప్పిండు ఇట్లా నవ్య వస్తాను అంటుందిరా అని. అంటే ఎవరు చెప్పినా ఏజ్ లేదు గారా, వద్దు వద్దు అని అన్నారు. సార్ మీరు మ్యారేజ్ తీసుకునే ఇయర్ లో అన్నారు? 21 అంటే ఇప్పుడే నీకు 18 అంటే అప్పుడు 16 కదా. అప్పుడు మళ్ళీ అంటే ఇట్లా పోలీస్ స్టేషన్ లో ఏమనలేదు అప్పుడు?
మిస్సింగ్ కేసు అని పెడితే ఈయనకు ఫోన్ చేసిరు. ఈయన చేసే షాప్ వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని వీళ్ళ ఓనర్ ఈయనకు ఫోన్ చేసిండు, ఇట్లా అమ్మాయిని తీసుకెళ్ళినావు అంట గారా, వాళ్ళు నన్ను తీసుకెళ్తా అంటూ నువ్వు ఏడున్నావు అది ఇది స్టేషన్ కాడికి రా అమ్మాయిని తీసుకొని అని అన్నారు. స్టేషన్ కాడికి ఈయన నేను వీళ్ళ మమ్మీ వాళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళినాం స్టేషన్ దగ్గరికి. వెళ్ళి ఇట్లా ఈయన పక్క నుంచి వెళ్తుంటే మా అన్న కొట్టడానికన్నా నా పైన నా మీదకి వస్తుండు, వస్తుంటే అందరు ఇట్లా ఆపినారు. ఆపినాక లోపలికి వెళ్ళినాము. లోపలికి వెళ్ళినాక ఏజెంట్ అమ్మాయి అని అంటే 17 అని చెప్పిన, అప్పుడు 17 ఉంటాను నాకు. 17 అంటే ఇప్పుడు మీరు మేజర్లు కాదు మైనర్లు, 18 అడ్డాక రా నేనే నీకు పెళ్లి చేస్తా అని అన్నారు. అయితే మా వాళ్ళు కొడతారు సార్ అది ఇది అని చెప్పిన నేను. మా వాళ్ళని బెదిరించిరు, ఎందుకు కొడతారు తెలియక చేసిందా అది ఇది అని చెప్పిరు. చెప్పినాక ఇంటికి వెళ్ళిపోయినాక మా అన్న నన్ను తన్నడం గుద్దడం కడుపులో అన్నడం చాక మా అన్న నన్ను తన్నడం గుద్దడం కడుపులో అన్నడం మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ. నానా కొట్టిండు మా అన్న, మా అన్న మా అమ్మ అందరు కొట్టిరు. కొట్టినాక మళ్ళీ ఈయనతో నేను అప్పుడు 3 మాట్లాడలేదు. 3 తర్వాత మళ్ళీ మాట్లాడినా నేను, మళ్ళీ మాట్లాడినాక అంటే 3 ముందు ఈయన పక్క నుంచి వెళ్ళిపోయినా కానీ నేను నేలకు తలక వేసుకునేది. మళ్ళీ చాలా బెదిరించారు. ఎట్లా అంటే నిన్ను చంపేశాం వాణ్ణి చంపేశాను నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకున్నా గానీ అది ఇదని, నిన్ను చంపేశాం వాణ్ణి చంపేశాను నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకున్నా గానీ అది ఇదని. ఫస్ట్ దొరికినప్పుడు అట్లా అన్నారు, చంపేస్తాం నువ్వు ఏదేదో ప్లాన్ లో చేసుకుందాం అనుకుంటుర్రేమో గానీ మీరు నిన్ను ఏడ ఉన్నా గానీ మేము ఎట్లనైనా దొరికించుకొని చంపుతాం అది ఇదే అని అన్నారు. అయినా కూడా నేను పట్టించుకోలేదు. నేను ఏమనుకున్నా అంటే లవ్ చేసిన లవ్ చేసినప్పుడు చేసుకుంటా, నాకు ఆయన ఇష్టమే కదా, ఇష్టం లేని అయితే నేను చేయలేదు కదా అది ఇది అని నాకు నేను అనుకోని మళ్ళీ మాట్లాడినా. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దొరికిపోయినాం. మళ్ళీ దొరికిపోతే మళ్ళీ కొట్టడం జరిగింది. మళ్ళీ మాట్లాడినా ఇంకా తర్వాత 21 దసరా రోజు వేరే సైడ్ మాట్లాడుకోవడానికనే వెళ్ళినాం. అప్పటికి పెళ్లి అన్న విషయంలోనే ప్లాన్ లో ఉన్నాం మేము. అప్పటికి నా బర్త్డే అయిపోయింది, నా బర్త్డే కి 19 బర్త్డే అప్పుడు. నార్మల్ గా మాట్లాడుకుంటుంటే ఇదన్నా చూసింది వచ్చి అయితే బండి మీద ఇట్లా ఎక్కించుకొని వస్తుంది. అప్పుడు నేను హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నా, బండి మీద నేను ఎక్కించుకొని వస్తుంటే మమ్మల్ని చూసి ఇంకా ఉరికొస్తుండు మా అన్న. ఉరికొస్తుంటే నేను ఇట్లా బైక్ పైన ఇట్లా గట్టిగా పట్టుకున్నా, దిగు నవ్య ఏంగా దిగు, ఎవరేమన్నా ఏం కాదు, ఇప్పుడు మనకి ఏజే ఉంది, ఎట్లా చేసుకుందాం అన్న ప్లాన్ లో కూడా ఉన్నాం కదా, ఈరోజు దసరా ఏడికి పోయినా కానీ ఎవరు ఏం చెయ్యలేరు, ఏ స్టేషన్ లో పోయి కూర్చున్నా కానీ రేపే రా అంటారు అది ఇది అని చెప్పిండి. నా చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు అన్నల వాళ్ళతో ఫోన్ మాట్లాడిపించి అక్కడ పంపించగానే ఇది అన్న వాళ్ళు కొట్టిరు అంతా చేసారు. ఇక్కడ ఇట్లా పెట్టి ఇట్లా గుద్దితే ఇక్కడ నుంచి ఇక్కడికి హోల్ పడ్డది లిప్ కి. ఇక్కడ ఇట్లా పెట్టి ఇట్లా గుద్దితే ఇక్కడ నుంచి ఇక్కడికి హోల్ పడ్డది లిప్ కి. ఇదే సైడ్ లో ఇట్లా ఇట్లా ఇది సైకిల్ ఎవరైనా అంతే అబ్బాయిలైనంతే అమ్మాయిలైనంతే ఏజ్ మైండ్ మిచ్చిడ్ అయినాక అక్కడనే వేసాం అన్నట్టు మనం. సో తర్వాత బ్రో ఇప్పుడు నువ్వు నార్మల్ గా పెళ్లి చేసుకుంది ఏ ఇయర్ అన్నావు ఇప్పుడు 2021 అంటే మ్యారేజ్ చేసుకున్నప్పుడు మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు తర్వాత మీరు మ్యారేజ్ ఫస్ట్ ఎక్కడ వేసుకున్నారు? ఫస్ట్ ఊళ్ళో వేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడ కూడా టెంపుల్ అక్కడనే విలేజ్ లో నల్లగొండ. సో ఇలా విలేజ్ వచ్చేసి నల్లగొండ.
నల్లగొండ సైడే విలేజ్ లో వేసుకున్నాం. తర్వాత అంటే నార్మల్ గా గ్రాండ్ వేసుకురా, ఓన్లీ దండలు మాలికన వేసుకురా. ఫస్ట్ నార్మల్ గా వేసుకున్నాము. పెళ్ళైన తర్వాత కొంచెం 1 ఇయర్ కాక ముందుకే కొంచెం మంచిగా వేసుకుందాం అని అనుకున్నాము. అనుకున్న టైం మేము అని వర్క్ పెట్టుకున్నాము. ఇతను ఫాస్ట్ ఫుడ్ చేస్తాడు. అంటే నువ్వు నార్మల్ గా ఇప్పుడే నీకు 20 ఇయర్స్ కాదు, నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకుని 2 ఇయర్స్ అవుతుంది. అంటే నీకు 18 ఇయర్స్, 18 ఇయర్స్ ఉన్నప్పుడే నువ్వు పెళ్లి చేసుకో. అంటే సపోజ్ ఇప్పుడు నేను కూడా, మాది కూడా చిన్న అయితే నేను పెద్ద తోపులేకలు ఏం మాట్లాడతలేను, సో సెలబ్రిటీ కూడా కాదు. నేనేంటంటే మేము, నాకు ఒక చిన్న హోప్ ఉంది. ఎట్లా అంటే నేను ఒక సోషల్ మీడియాలో నాకు ఒక పేరు ఉంది, నాకంటూ ఒక ధైర్యం ఉంది. ఎట్లా అంటే నాకు ఇన్స్టాలో ఫాలోయింగ్ ఉంది, యూట్యూబ్ పెట్టుకుని ఎట్లన్నా హోప్ చేయొచ్చు. అంటే నాకు 10 మందిల అన్న వాళ్ళు కూడా తెలుసు, 100 కి 200 కి పెద్ద ఫేమ్ ఉన్న కూడా తెలుసు. సో నాకు ఎట్లయినా సపోర్ట్ ఇస్తారు, నేను ఎట్లయినా స్టేజ్ కి రావచ్చు, నాకనే ఒక ధైర్యం తోటి నేను పెళ్లి చేసుకున్నా. సో చెప్పాలంటే నా దగ్గర 500 కూడా ఉండకపోయేది, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయకపోయేది నేను. అట్లాంటి టైంలో నేను మన లవ్ ఇస్తున్నందుకు, ఈ స్టోరీలు అయినందుకు తెలుసు, ఆల్రెడీ అందరు తెలుసు, అది మీకు కూడా తెలుసు, చూసారు ఆ వీడియో. సో ఏమైనా అట్లాంటి టైంలో నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 500 లేనప్పుడు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవాలని థాట్ వచ్చి పెళ్లి చేసుకున్నా అంటే నాకంటూ ఒక హోప్ ఉంది. ఆ హోప్ మీద నేను సరే పెళ్లి చేసుకుంటా, ఏమైనా పోషించగలుగుతా, సాగుతా అనే ఫీలింగ్ తోటి పెళ్లి చేసుకున్నా. నువ్వు అప్పటికే 18 ఇయర్స్ కాబో, నేనంటే నేను చెప్తున్నా ఆల్రెడీ మీకు చెప్పినా, నేను పెద్ద లెక్కలు ఏం మాట్లాడలేదు, నాది కూడా అలాగంటే నాదే చిన్న ఏజ్ అనుకోరి. సో సేమ్ అని అనుకో, సేమే కాకపోతే నార్మల్ నా చెప్తున్నా, నేను పెద్ద అనే మాట్లాడతలేను. నాకంటూ ఒక హోప్ ఉన్నందుకు నేనైతే చేసుకున్నాగా. నువ్వు ఎట్లా ఏ యాంగిల్ వేసుకున్నావు అనే పద్ధతిగా అడుగుతున్నా, మీరు ఫీల్ కావద్దు, వెరైటీ అనుకోదు. అంటే ఇప్పుడు నన్ను ఏంటంటే, ఇప్పుడు నాకంటూ ఒక హోప్ ఉంది బ్రో, యూట్యూబ్ ఇన్స్టా అన్నట్టు ఉంది కదా, సో అట్లానే నేను చేసుకున్నా, ఇప్పుడు ఎట్లా అట్లా పైకి వస్తున్నా ఇప్పుడు ఇప్పుడు చిన్నగా. నువ్వు ఆ ఏజ్ లోనే ఏ డ్యూటీ వేసుకుంటా ఉండి, నువ్వు ఎట్లా 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 పోషిద్దాం అనుకున్నావు, ఎట్లా అంటే కొంచెం ఉంటది ఆలోచన నీకు ఆల్రెడీ. ఇప్పుడు పెద్ద లెక్కలా మాట్లాడతలేను, కాకపోతే హోప్ ఉంటది, అరే పెళ్లి చేసుకుంటున్నాం ఎట్లా పెంచాలి, ఎట్లా పెంచుదాం, ఎట్లా అంటే మన అమ్మ నాన్నకే సగం పైసలు ఇవ్వం కదా. ఒకసారి అమ్మ నాన్నకి పైసలు ఇవ్వనప్పుడు పెళ్ళామంటే మామూలు మాట కాదు. ఇప్పుడు అప్పట్లో 2 ఇయర్స్ కిందనే నార్మల్ గా ఉంటుండే, ఇప్పుడు చినిగిపోతుంది పైసల కాడ, కూరగాయల కాడ కానీ, నూనె కాడ కానీ, గ్యాస్ కాడ కానీ, రూమ్ రెంట్ల కాడ కానీ చినిగిపోతుంది కదా. సో ఎట్లా అంటే ఇప్పుడు అప్పుడు అంటే నార్మల్ ఉంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది. ఇప్పుడు ప్రజెంట్ గా డ్యూటీ చేసేది నీకు ఎట్లా ఉంది, మళ్ళీ నువ్వు ఎట్లా డ్యూటీ చేసుకుంటా హ్యాపీ ఉంటురా, లేదా అప్పుడే అప్పుడు అప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అట్లనే ఉంటురా, అప్పటి నుంచి ఇప్పటి ఇప్పటి వరకు కొంచెం మన చేంజ్ అయిందా మీ లైఫ్ లో ఎట్లా అంటున్నాను. ఫస్ట్ ఏమని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వేం డ్యూటీ చేసేది? పెళ్లి చేసుకున్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకోగానే డ్యూటీ చేసినావా డైరెక్ట్? డైరెక్ట్ నేను పాస్పోర్ట్ మాస్టర్ ని అదే చేసుకుంటా. అంటే మన ఇంట్లో పెట్టి డ్యూటీకి వెళ్ళా? ఇంట్లో పెట్టి డ్యూటీకి వెళ్ళా. అమ్మ వాళ్ళు ఉంటారు కదా, అంటే విలేజ్ లోనే? అంటే విలేజ్ లో ఉన్నావా నువ్వు? ఉన్నా. విలేజ్ లో ఫ్యామిలీ తోటి ఉంచినావా? ఫ్యామిలీ తోనే ఉంచినా. అంటే సిటీ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది హైదరాబాద్ వచ్చి? అంటే మళ్ళీ మేము వీళ్ళ గల్లీలో ఉన్నాం కదా, గల్లీలో ఉన్న తర్వాత మేము ఒకటే విలేజ్. ఒకటే విలేజ్ అన్నప్పుడు మీ అన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నాక ఏం అనలేదంగా, మీ ఇంటికి రావడం, వీళ్ళింటికి రావడం అసలు ఇంకా స్టేషన్ లో రాసుకున్నారు కదా, రాసుకుంటారు కదా అన్న, ఇట్లా మీకు మాకు సంబంధం మీరే బాధ్యతలు అని రాస్తారు కదా. వాళ్ళు బాధ్యత రాసిరా చెల్లకైతే నువ్వే బాధ్యత అన్నట్టుగా మీ పేరు మీద రాసుకోరు. అలా నువ్వు కూడా మళ్ళీ అలా నేను కూడా రాసిన, నాదేమన్నా అయినా ఈ మధ్య ఏమన్నా అయినా తరపు నుంచి వాళ్ళకి అవుతుందని ఒక పిటిషన్ ఇచ్చేసి వాళ్ళే ఇచ్చేసారు. అంటే వాళ్ళని ఏమన్నా చేస్తామేమో మేము స్టోరీ. ఊర్లో ఉన్నారు మీదంటే మాదంటే ఒక విలేజ్ కాదు, లాంగ్ కాబట్టి ఏం కాలేదు. సో మీరు ఒకటే విలేజ్ కాబట్టి ఏం కాలేదు, ఏం అనలేదు. అయితే అన్న వాళ్ళు కూడా అంటే మేము లవ్ లో ఉన్నప్పుడు అయితే ఒకే దగ్గర ఉండేది. మళ్ళీ మేము ఒక 2 ఇయర్స్ తర్వాత ఓన్ హౌస్ కొనుక్కొని అక్కడ కొంచెం లాంగ్ వెళ్తే ఒక కిలోమీటర్ ఉంటుంది, అదే విలేజ్ కానీ ఒక కిలోమీటర్. అంటే తర్వాత సిటీ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రో? అంటే 2 ఇయర్స్ అయితే మ్యారేజ్ చేసుకుని వన్ ఇయర్ అవుతుంది. సిటీ వచ్చి ఎండు తీసినాం హైదరాబాద్ లో నార్మల్. ఇక్కడ ఫస్ట్ పాస్పోర్ట్ చూసినాం, చేసినా గానీ కొద్దిగా ఇక్కడ వర్కౌట్ కదా సిటీ కాదు, వర్కౌట్ కాకపోతే జొమాటో తోలినా. జొమాటో చేసినా అంటే మంచి శాలరీ మంచి ఉంటుండే అంటే ఉంటాయి కదా బ్రో ప్రాబ్లమ్స్. ఎట్లా అంటే మన విషయంలో అయితే పక్కా పక్కా అంటే పక్క ఉంటది ప్రాబ్లమ్స్.
ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒంటరిగానే ఉండాలి. సో లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు పక్క ఇప్పుడు కాకపోయినా ఒకసారి అన్న మనీ విషయంలో పక్క ప్రాబ్లమ్స్ వస్తాయట. ఎందుకంటే ఏ టైంలో ఏమయ్యో తెలియదు. అది ఇప్పుడు మనకు మనది మనం చూసుకోవాలి తప్పించి మనకు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రారు. సపోజ్ అంటే మన ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుతున్నా గానీ కొందరు బాయ్స్ తరపు కూడా సపోర్ట్ ఇయ్యారు మ్యాక్స్, కొందరు ఇంట్లో ఒకలా ఒకరింట్లో ఒకలాగా ఉంటారు. సో ఇప్పుడు లవ్ మ్యారేజ్ తీసుకున్నప్పుడు అయితే 100% మనది మనం చూసుకోవాల్సింది తప్ప వేరే వాళ్ళు అయితే ఉబ్బరు రారు. దోసంలో కూడా పైసలు అడిగినా అని ఉబ్బరు డేకరు. సో అందుకనే ఇప్పుడు నార్మల్ గా మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ గానీ ఏమన్నా ఫేస్ చేసిరా? ఫస్ట్ అంటే మనీ విషయంలో, మనీ విషయంలో ఇంకా ఏమన్నా మీకు ఏమన్నా సపోర్ట్ సడన్ గా ఏమైనా అయినా గానీ మీకు హెల్ప్ అయ్యి నీకు ఎవరు రాకపోవడం కానీ అట్లాంటివి ఏమన్నా స్టార్ట్ అయినా ఎట్లా నార్మల్ ఏం స్టార్ట్ అయినా అంటే ఫీవర్ వచ్చినా కొద్దిగా పైసలు లేకపోవడం రూమ్ రెంట్ ఉంటది, రూమ్ రెంట్ లేకపోవడం సిచువేషన్ ఇబ్బంది అయింది. ఫస్ట్ లో ఇబ్బంది అయింది, చాలా ఇబ్బంది అయింది. సిటీకి వచ్చిన సెట్ కావడానికి ఇప్పుడైతే హ్యాపీ పర్లేదు. అంటే హ్యాపీ అని అంటే నార్మల్ గా కొద్దిగా అప్పటికన్నా జొమాటో తోతున్నా రూమ్ రెంట్ వెళ్ళడం అంటే నీకు ఇట్లా ఇప్పుడప్పుడు గొడవలు అవుతుంటే కదా, ఎప్పుడైనా నీకు అనిపించిందా మా ఇంటికి నేను వెళ్ళిపోతాను, నీతో నాకు సెట్ అయితే నిన్ను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నానేమో, నేను వేసుకొని ఇదంతా బాధపడుతున్నా అనే ఫీలింగ్ నీకు ఎప్పుడైనా వచ్చిందా? ఒక 2 times అయితే అనిపించింది. అంటే ఎందుకంటే అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో అది మన విషయం అన్న గానీ లోపల ఫీలింగ్ లా గానీ మనం కొట్లాడుకుంటే కూడా వస్తుంది. సో అది పైన మస్తుగా వస్తాయి అట్లా అనుకుందామంతా మళ్ళా పోలేము. గానీ నార్మల్ ఏ విషయంలో ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు గొడవ ఉన్నాయి, దేని వల్ల గొడవ? గొడవలంటే నేను డ్యూటీకి అంటే ఇప్పుడు ఈయన ఒక్కడి చేసి వెళ్ళదు కదా, నేను ఎంత అంటే ఈయన కొంచెం నన్ను టార్చర్ చేసా. ఎందుకు నేను చేస్తుంటున్నాను ఒక్కొక్కరు ఏమంటారు చూడు, డ్యూటీకి వద్దామా పండుకోమా ఇట్లా అంటేనేమో నీకు పోతా పోతా అంటారు, పోపిడ్డా అన్నదేమో పోరు వీళ్ళ వేడు ఇట్లా చూడు ఈమె కూడా ఇట్లా ఇట్లా నేనే డ్యూటీ చేస్తాను. అసలు నేనే యూట్యూబ్ లో వీడియోలు తీసుకుంటా, డ్యూటీ లేక వీడియోలు తీసుకుంటా యూట్యూబ్ లో చేస్తున్నా వీడియోస్. అసలు నేనే డ్యూటీకి చెప్పలేను, ఏమంటది డ్యూటీకి పోతా డ్యూటీకి పోతా పైసలు లేకపోతే డ్యూటీకి పోతా అంటారు. పైన మాటలు ఎదులకే ఇవన్నీ మాటలు పనికిరా, ఒక రోజు 2 రోజులు మాటలు ఎదులకే ఇవన్నీ మాటలు పనికిరా, ఒక రోజు 2 రోజులు అంటే ఎట్లా ఉంటుంది ఇట్లా. మీరు కూడా మీ లైఫ్ లో ఎవరైనా అమ్మాయిలు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కానీ ఎవరైనా అంటే పనికోతా డొట్టు కోతా అంటే పక్క పంపిది 2 రోజుల 3 రోజుల సల్లా అవుతుంది. నిజంగా 100% ట్రస్టెడ్ అండ్ జెన్యున్ మాటలు ఇవి, త్రూ లైన్స్ ఇవి. సో ఎందుకంటే కొందరు ఉంటారు ఏమైతే పక్క ఫేకే, ఎందుకంటే అంటే అన్నిట్ల కాదు ఈ పనికాడ పైన మాటల పోతా పోతా అంటది మళ్ళా గట్టి చోటు వాళ్ళు సైలెంట్ అయిపోతుంది. రాత్రిలో ఉందా మా పిన్నికి ఫోన్ చేసి పిన్ని ఇట్లా ఒక తన డ్యూటీ మాట్లాడు మా పిన్ని డ్యూటీ పంపిస్తా అంటే కథం వేడుకు ముఖం పెట్టేస్తుంది సైలెంట్ మరి. సో కొందరు ఉంటారు ఫీల్ ఒకరో కష్టపడుతుంది చూడలేక చేయాలని కొందరు ఉంటారు. మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మేం చేసేదే ఎక్కువ, మేం చేసి వెళ్తలేదా మీకు అని మాకు అనిపిస్తుంది. మీకేమో మీరు ఒక్కరే కష్టపడితే ఎట్లా వెళ్తారా అని మీకు అనిపిస్తుంది. మాకు ఫీలింగ్ మస్తు ఉంటాయి మిమ్మల్ని బయటికి రోడ్ మీద వెయ్యొద్దు, రోడ్ మీద తీసుకురావద్దు. మేము ఎంతో మంది అమ్మాయిలను చూస్తున్నాం రోడ్ మీదకి వచ్చి బ్రతుకుతున్న వాళ్ళ జీవితాలు ఎంతో మంది ఆడుకుంటారు. అట్లా మా వైఫ్ ఇప్పుడు నువ్వు నార్మల్ గా ఒక చెల్ల అట్లా ఎట్లన్నా గానీ ఎట్లన్నా దగ్గర దగ్గర ఉండి చూసుకోవచ్చు. వైఫ్ అంటే అవతల ఏమన్నా మనకు మామూలు కోపం రాదు, మామూలుగా అవి ఉంటాయి లోపల ఫీలింగ్స్. నువ్వు తన డ్యూటీ చేసినప్పుడు ఆడోడు ఈడోడు అట్లా ఇట్లా అనుకుంటాడు, అవన్నీ సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ చూసినా గానీ మాకు చెప్పలేనంత బాధలు కొట్లా ఏదైతే వస్తాయి. సో ఆ ఫీలింగ్స్ తోటి మేమైతే పంపించలేము బయట వస్తుంటే కూడా. సపోజ్ ఒక్కొక్కసారి లేట్ అయితే మేము ఉంటాం అందుబాటులో, అట్లాంటి టైంలో కొన్ని సిచ్యువేషన్స్ చూసి ఉంటాం మేము. మీకు అది అర్థం కాదు, అర్థం కాక వీళ్ళు డ్యూటీ కొద్దా డ్యూటీ కొద్దా అంటారు. మేము అంటే సపోజ్ ఒకటి తన డ్యూటీ సేమ్ కాదు కానీ నార్మల్ గా వెయిటప్పుడు మేము ఒక తాన మీరు ఒక తాన అయితే అవి ఇంకా చేస్తున్న వాళ్ళకు మీరు ఆల్మోస్ట్ కొంతమంది ఉంటారు చూసి అర్థమైతే మీకే అర్థమైతుంది నిజం అవ్వదామని.
సో అట్లా మిమ్మల్ని మేము డ్యూటీకి పంపియొద్దు అనే ఫీలింగ్ తోటి వద్దు అని చెప్తాం. అది మీకు కోపం రావచ్చు, అట్లా కోపాలు వస్తాయి. సో అంటే దాని వల్ల కొట్లాడైనా మీకు, అంటే దాని వల్ల అంటే ఏడ్చేది కూడా నేను, ఇట్లా పోతా అంటే ఎందుకు పోనియట్లేవో అని అంటే ఇనండి నేను కష్టపెట్టను, ఎంత కష్టమైన ఇష్టమైన ఏదైనా నేను ఒక్కనే చేసుకుంటా, నువ్వు ఇంట్లో కూర్చోడానికి ఫీలింగ్ అది కాక ఇంకా కసరించుకునేది డ్యూటీ అంటే ఖచ్చితంగా కొట్టరేడు కొట్టేది తిట్టనే అరే అంతే కదా. మరి ఎందుకంటే ఆయన తెచ్చి పెడుతున్నప్పుడు ఆయనకు మరీ టూ మచ్ గా ఇబ్బంది అవుతుంటే ఏమొద్దే చెయ్యి అని ఆయన ఫీలింగ్ తోటి వచ్చినప్పుడు చేసేవారు నో ప్రాబ్లం. నేనున్నా తెచ్చి పెడుతున్నా అన్నాక కూడా మీరు చేసా అంటే ఎవరికైనా కోపం వస్తుంది, అరే నేను తెచ్చి పెడుతున్నాక కూడా దీనికి ఏం సరిపోతలేదు అనే ఫీలింగ్ వస్తుంది మాకు ఎవరికైనా అబ్బాయిలకు అట్లా. సో అంటే ఇంకా నార్మల్ ఆ విషయంలో ఇంటికి పోదాం అనుకున్నాం, అంటే ఇంటికి ఏం పోదాం అనుకోండి, ఎందుకు పెళ్లి చేసుకున్నానో ఏందన్న ఫీలింగ్ అట్లా వచ్చిందా. పెళ్లి అని కూడా రాలే గానీ నేను వెళ్ళిపోతా మా ఇంటికి, నువ్వు నన్ను మంచిగా చూసుకుంటలేవు, డ్యూటీకి పంపిస్తలేవు, అది ఇది అని చెప్పేది. నీకు కూడా అనిపిస్తుంది అబ్రో ఎందుకు పెళ్లి చేసుకున్నాను, వచ్చాను నీ అమ్మ అమ్మాయి ఈ టైం లో పెళ్లి చేసుకుని అనవసరంగా లవ్ మ్యారేజ్లు లవ్ మ్యారేజ్లు ఇవన్నీ చేసుకుని ఎందుకు ఈ బాధ పడేది అని ఎప్పుడైనా ఫీల్ అనిపిస్తుంది. మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది రావచ్చు కదా, మేము దగ్గర దగ్గర 6 నెలలు అవుతుంది మాకైతే తోకతో మేము గొడవలు వస్తాయి అన్ని తోకడు అన్ని పుచ్చుకు గొడవలే. గొడవలు అంటే మేము పెద్ద సీరియస్ కాదు, అట్లా కోతిముక్కు పనులు చేస్తారు మొత్తం పంపి, కోతిముక్కు పనులు వద్దా అంటే పుక్కలు పెడుతుంది, అట్లా కోతిముక్కు పనులు చేస్తారు మొత్తం పంపి, కోతిముక్కు పనులు వద్దా అంటే పుక్కలు పెడుతుంది. అన్ని కోతిముక్కు పనులే అమ్మా చెప్తున్నాగా పెద్ద తిడబుక్కు సాయి. సో నాకు ఆ తిడబుక్కు పనులు నేనే నాకనే తిడబుక్కు పనులు వేసేది వద్దా పూలో కొడతానట్లా. సో అట్లా నాకనే మస్తు కోపం వస్తుంది, వద్దన పని చేస్తుంది చాడీ నిడితే తీసాడు పెడతావు పెట్టాటే తీస్తుంది పెట్టకానే పెడుతుంది. అట్లా ఏంటంటే నార్మల్ ఏదన్నా పెడతాం సపోజ్ ఇట్లా నార్మల్ గా మస్తు చేస్తుంటా నేను ఇప్పుడు గుర్తొస్తలేవు, నార్మల్ గా గుడ్డు ఆమ్లెట్ వేసుకుంటానా, ఆమ్లెట్ వేసుకున్నాక నేను బాండే అక్కడ పెడితే ఆ గుడ్డు గుడ్లున్న రసం మిగులుతుంది కాదు అన్ని బాండే మీద వేసేది తీటముక్కు పనులు వేసేది ఎంత తెలియదు అంటే అన్ని కోతముక్కు పనులు వేసేది. అట్లా కోపాలు వస్తాయి మరి ఎందుకు రా ఈ కోతముక్కు పనులు వేసాయి. సో అట్లా మాకైతే ఫుల్ మాకంటే మీకంటే ఏమో 2 ఇయర్స్ నుంచి ఏమో అని చిన్న చిన్న గొడవలు అయితే మాకు మస్తు కొట్టుకుంటాం తిట్టుకుంటాం, మరి 2 మచ్ కొట్టుకోం నార్మల్ గానే కొట్టుకుంటాం. సో అంటే మాకైతే ఫన్నీ అవన్నీ. సో మీరు ఇప్పుడైతే సీరియస్ తీసుకోదు అట్లాంటి గొడవలు వచ్చినా గానీ ఇంకా అట్లా ఆ గొడవల వల్ల మీరు విడిపోదాం అనుకురా, అంటే నార్మల్ గా అనిపిస్తుంది నేనైతే ఒక్కసారి అంటే నీ లోపల అనిపించింది నేనైతే చెల్ వేస్ట్ చేసుకునే ఫీలింగ్ వచ్చింది, లోపల అనిపించింది నేనైతే చెల్ వేస్ట్ చేసుకునే ఫీలింగ్ వచ్చింది. నాకు రాకపోవడం కదా వాళ్ళని అడుగుతున్నా, నాకు అనిపిస్తే ఉంటావా నేను జంపు కదా ఇట్లా అయిపోతా మనతోటి మన రప్పించుకో నీదా నీతో రప్పిస్తాను అట్లా పేరు నేను మా అమ్మ అయ్యాక నేను మంచిగా చూసుకుంటాను డాడీని ఇంకా కావాలి. సో అంటే ఇంకా నీకైతే అట్లా ఏమనిపించలేదు అంటే మరి పెళ్లి చేసుకున్నా కూడా మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఉంటాయి కదా, అంటే మీకు 2 ఇయర్స్ అవుతుంది బ్రో, 2 ఇయర్స్ నుంచి ఇంకా ప్రెగ్నెన్సీ విషయాలలో కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కానీ ఇంక ఇట్లా ఏమన్నా అంటే 2 ఇయర్స్ అవుతుంది ఇంకా ఏం రిజల్ట్ కూడా ఇట్లా నార్మల్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇక ప్రతి ఒక్కరికి వస్తాయి ఇట్లా ఏమైనా ప్రెగ్నెన్సీ విషయాలలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా. పెళ్ళైన 2 మంత్స్ అయితే అయ్యింది ప్రెగ్నెంట్, మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళిరు అని చెప్పిన కదా, అప్పుడు తీసుకెళ్లి వాళ్ళు తీపిచ్చినారు. మమ్మీ వాళ్ళే ప్రెగ్నెన్సీ ఇచ్చిరా? వాళ్ళు తీపిచ్చినారు. మమ్మీ వాళ్ళే ప్రెగ్నెన్సీ ఇచ్చిరా? అమ్మా నన్ను మళ్ళీ పెంచరా అంటే ఇట్లా అడిగినారు, పర్సనల్ ఉంటది కదా అన్న అట్లా అడిగినారు. నేను చెప్పిన అంటే నాకు ఇట్లా ఒప్పిస్తా అని తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీ అని అడిగారు, అంటే చెప్తే ప్రెగ్నెన్సీ తీసేసారు అంతేగా.
అంటే నాకు ఇంకేం చెప్పలేదు, హాస్పిటల్ పోదంద అది ఇదని ఏం చెప్పలేదు. అప్పుడు నేను కొంచెం బక్కగా ఉంటుండే. అయితే ఇట్లా అయినా ఎందుకు అది ఇది ఏమన్నా బలం గోళీలు ఇప్పిస్తుందా అని తీసుకొని వెళ్ళిండ్రు. తీసుకొని వెళ్ళి అక్కడ టాబ్లెట్లు రాపిచ్చి తీసుకున్నారు. అంటే ఆ టాబ్లెట్లు ఏం టాబ్లెట్లు అని కూడా నాకు చెప్పలేదు, బలం టాబ్లెట్లు అని చెప్పారు. చెప్తే అవి నాకు ఎందుకో, నేను నర్సింగే కదా అన్న, కొంచెం ఎందుకో నాకు, నేను షీట్ మీద చదివిన చదివితే నాకు కొంచెం అర్థమైంది టాబ్లెట్స్ వేసుకోవద్దు అనుకున్నా. దగ్గరుండి మరి వేపించారు వాళ్ళు, దానివల్ల ప్రెగ్నెన్సీ అప్పుడే. మళ్ళీ ఇప్పుడు ఇంకా తర్వాత ప్రెగ్నెన్సీ అదిపోయినాక మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇప్పుడైతే ఏం లేవు ప్రెసెంట్. అంటే ఇప్పుడు మళ్ళీ పిల్లలు కాకపోవడం దాని వల్ల అదే ఎఫెక్టా, ఇంకా లేకపోతే ఇంకా అంటే కొద్దిగా సెటిల్ అయినాక చూసుకుందాం ఫీలింగ్ ఉన్నారా? లేకపోతే టాబ్లెట్స్ వేసుకున్నందుకు ప్రాబ్లం అయితే ఉంది, టాబ్లెట్స్ అయితే ప్రాబ్లం ఉంది కొంచెం. నా హెల్త్ గురించి, హెల్త్ అంటే ఇంకేం లేదు, బ్లడ్ తక్కువ. ఎవరైనా ఉంటారు కదా సెటిల్ అయినాక పిల్లల గురించి గానీ ఆలోచిస్తుంటారు. సో నార్మల్ గా కొందరికి అయితే, ఎందుకంటే మనం ఓపెన్ గా అడగాలి, ఎందుకంటే లవ్ స్టోరీ అన్నప్పుడు అన్న అడగాలి కదా. సో మనం మేము కూడా అన్ని చెప్పుకున్నాం కాబట్టి వాళ్ళని కూడా అన్న అడుగుతున్నాం. సో నార్మల్ గా ఇప్పుడైతే కొందరు అయితే ఉంటారు సెటిల్ అయినాక చూసుకున్నాం అంటే ఇట్లా అని. ఇప్పుడైతే ఇంకా ప్రెగ్నెన్సీ విషయం అయితే కొంచెం టాబ్లెట్స్ వల్ల దీనివల్ల. సో ఇప్పటికైతే మరి ఏం ఫీలింగ్ అని బాధ అనిపిస్తుంది? అప్పుడు అట్లా అయింది తర్వాత ఇప్పుడు అయితే లేదు అని ఫీలింగ్ చాలా బాధపడ్డాం. అప్పుడు అప్పుడు నాకు ఇంకా తెలియదు కదా అన్న, పెళ్ళైంది కదా కొత్తలా, ఇంకా నాకు అప్పుడు ఏం తెలియకపోతుండే. ఇంకా 10 డేస్ ఉంచుకున్నారు మా వాళ్ళు, ఉంచుకొని నన్ను చాలా కొట్టిర్రు. ఎందుకు మేము వేరే పెళ్లి చేసామంటే ఆయనే నచ్చిండా నీకు, ఆయన అంత బాగా చూసుకుంటా, నిన్నున్న 2 నెలల వరకు నీకు అంత ఇది అయిపోయిందా అది ఇది అని నచ్చ చెప్పిర్రు. తిట్టేంతసేపు తిట్టిరు, కొట్టేంతసేపు కొట్టిర్రు. వాళ్ళు నేనేం చెప్పినా నాకు ఆయనే కావాలి అని అంటే కొట్టని మీదికి వస్తారు. నాకు అదే, నేను ఆయన దగ్గరికి పోతే నాకు ఆయనే కావాలి మీరు వద్దు అని అన్నా కూడా నన్ను కొట్టడానికి మీదికి వస్తున్నారు. అసలు నేను ఈయన గురించి ఏమిటో నన్ను కొట్టడానికి మీదికి వస్తున్నారు. అట్లా అనేసి నేను ఒక్కటే డే మాట్లాడినాను అట్లా ఎదురుగా. ఇంకా తర్వాత నుంచి వాళ్ళు ఏం అడిగినా నేను సైలెంట్ గానే ఉన్నా. ఇంకా తర్వాత నన్ను ఇంకుడు గుంతుంటది కదా దాంట్లో నెట్ వేయడానికి వెళ్ళినారు, చాలా అయితే కొట్టినారు నన్ను. పచ్చి బరిగలతోనైతే ఇంకా గట్టిగా పడ్డాయి. కొట్టిన దగ్గరైతే వాపులు ఇంటింటి వచ్చాయి ఖచ్చితంగా. అంటే నీకు మామూలుగా ఇప్పుడు పెళ్ళైనాక కూడా పెళ్లి చేసుకున్నప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు పెళ్లి చేసుకుని 2 ఇయర్స్ అవుతుంది కదా, మీ వాళ్ళు ఒక్కసారి మాట్లాడడం కానీ మాట్లాడాలని అంటే వాళ్ళతో మాట్లాడాలి, మా ఫ్యామిలీ వాళ్ళని దూరం అవుతున్నా, డాడీ అనిపోయింది కదా, ఇప్పుడు డాడీ అనిపోయింది అన్నీ ఫీల్ వస్తుంది ఒక్కొక్కసారి. అంటే మేము నిన్న అంతా కొట్టిర్రు చెప్పాలంటే, అంత కొట్టినప్పుడు ఫ్యామిలీ వాళ్ళు అస్సలు గుర్తురా, ఎందుకంటే లవ్ మ్యారేజ్ తీసుకురు సరే తప్పు అయ్యిందో అయ్యలేదో తర్వాత ఆలోచించి వాళ్ళ లైఫ్ ఎట్లా అవుతుంది అని అట్లా చూసుకొని అన్న ఒకసారి మాట్లాడాలి. సో నార్మల్ గా అదంతా కొన్ని వడ్డించుకోరు, అంత కొట్టినా గానీ మాకు ఉంటది కొంచెం అని వాళ్ళకు ఉంటది లోపల ఏమి ఒకటి ఉంటది, ఇలా డాడీ కూడా మస్తు కొట్టిండేమని కొంచెం అని ఫీల్ ఉంటది మాట్లాడాలని. సో వాళ్ళ తరఫున వాళ్ళంత కొట్టిన వాళ్ళే మాట్లాడకపోతే వీళ్ళింత దెబ్బలు తిన్న వాళ్ళు వీళ్ళకి మాట్లాడాలనిపిస్తుందా? సో వాళ్ళకి అందరు ఎవరికైనా అంతే ఉంటది. సో ఇప్పుడు మీకు కూడా ఒక్కసారి కూడా మాట్లాడాలని అంటారు మీ అన్న వాళ్ళతో? ఇంతవరకు ఒక్కసారి? ఇప్పటివరకు అసలు పెళ్ళై 2 ఇయర్స్ అవుతుంది కానీ 2 ఇయర్స్ నుంచి వాళ్ళు మాకు కాల్ చేయలేదు, మేము వాళ్ళకి కాల్ చేయలేదు. అంటే పెళ్ళైన కొత్తలో మా బాబాయ్ వాళ్ళు మాకు చేసేది, వాళ్ళని చేసే వాళ్ళని కూడా చెడగొట్టారు మా అమ్మ వాళ్ళు. ఇప్పటికైతే ఏం ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు? ఇప్పుడైతే ఏం లేవు. అంటే మీ ఫ్యామిలీ తరఫున ఇట్లా నార్మల్ గా ఇంకేమైనా చేయడం మీ ఫ్యామిలీ వాళ్ళు అట్లా పెళ్ళైనాక కూడా ఇంకేమైనా చేయడం ఏం చేయలేదు కదా? అది ఒక్కటే చేసేది. సో ఇంకోటి నార్మల్ గా మీరు ఇన్స్టాగ్రామ్ లా యూట్యూబ్ లా వీడియోలు తీద్దామని అంటే మీకు ఎప్పటి సంది ఉంది థాట్? అంటే వీడియోలు తీద్దామనుకురా, జస్ట్ మమ్మల్ని కలవడం వల్ల మేము యూట్యూబ్ కు తీద్దాం అనుకుంటున్నామని ఫీల్ వచ్చిందా మీకు? అంటే ఉంది, ఎప్పటి నుంచి అలా ఉంది గానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆపినాం. సో గైస్ ఎట్లా అంటే మమ్మల్ని ఎట్లా పరిచయం చేసుకుని ఎట్లా మా దగ్గరకు వచ్చారంటే, ఇన్స్టాలో చాలా రోజుల నుంచి అన్నకు మెసేజ్ చేసిన గైస్ కానీ అన్న చూసుకోలేదు. అయితే లాస్ట్ కి అన్న ప్లీజ్ అన్న రిప్లై ఇవ్వండి అన్న, కొంచెం లవ్ స్టోరీ చెప్తాం అంటే కొంచెం రిప్లై నేను ఎక్కువ పెట్టడం వల్ల అన్న నాకు రిప్లై ఇచ్చిండు. సో అది కూడా ఎట్లా అంటే నేను చూసుకోలేదు ఫస్ట్. మా పిన్ని వాళ్ళు
అంటే నార్మల్ ఇలాంటే నాది ఇన్స్టాగ్రామ్ అంటే చూడలే అంట, కానీ యూట్యూబ్ అయితే మీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పటి చూస్తూ ఉంటారు వీళ్ళు మా వీడియోస్. సో ఎట్లా అంటే ఇంకా నార్మల్ గా మా పిన్ని తోటి కూడా వీడియో తీసినాక జొమాటో ఇస్తుంది అట్లా ఇట్లా అని. సో ఆమె గుర్తు బట్టి మా పిన్ని బిఎన్ రెడ్డి ఇలా కనిపిస్తే మా పిన్ని దగ్గరికి అక్క ఇట్లా మీరు అందరు కలిసి వీడియో తీస్తారు కదా మీ కొడుకున్నారు అట్లా ఇట్లా అని వాళ్ళ మా పిన్ని దగ్గరికి మాట్లాడి సో ఇట్లా మేము కూడా అన్నం కలుదాం అనుకుంటున్నామని అనే వరకు. సో నేను చూసుకుని తర్వాత ఇలా రిప్లై ఇచ్చి ఇలా కాంటాక్ట్ అయితే అయినా, నేను కాంటాక్ట్ అయిన తర్వాత అన్న మాది కూడా లవ్ స్టోరీ ఉంది అన్న మేము కూడా వీడియోలు తీద్దాం అనుకుంటున్నాం అన్న మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అన్న అంటే సరే వచ్చేసారని నెంబర్ ఇచ్చి లొకేషన్ పెట్టినా నా దగ్గరికి అయితే వచ్చారు. సో నార్మల్ ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసినాం అండ్ ఇంకా ఇన్స్టా కూడా ఉంది ఇలాది. సో వీళ్ళకైతే సపోర్ట్ చేయండి గాయస్. అంటే ఇప్పుడు నార్మల్ గా అందరూ ఉంటారు ఎట్లా అంటే చాలా మంది ఫేమస్ ఉన్నోళ్ళని పర్చేజ్ చేసుకుంటారు, ఫేమస్ ఉన్నోళ్ళే వీడియోలు తీసుకుని హైలైట్ అవుతారు. సో ఇప్పుడు మీకు ఏం ఫేమ్ లేదు, మీరు జీరో నుంచి మా దగ్గరకు వచ్చారు కదా, మాకు ఇంత అనుకుంది సరే మా పెద్ద లెక్కలు మాట్లాడతలేదు, మాకు పెద్ద తోపు లెక్కలు కాదు, పెద్ద సెలబ్రిటీ కాదు మేము. సో మాకున్నది చిన్నదనే, ఆ చిన్న దాంట్లో అయినా వీళ్ళకి పెద్దదే. సో మాకున్న దాంట్లో చిన్నదే కాబట్టి వీళ్ళకి పెద్దదే. ఆ పెద్ద మాటల మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మా దగ్గర రావడం? సో మేమైతే నేనైతే ఎట్లా గాయసింగో నాకు యాటిట్యూడ్ అనేది ఉంటది. సో ఏడ చూపించాలో ఆడనే చూపిస్తాను నేను యాటిట్యూడ్ కానీ ఇట్లా కొన్ని దానైతే చూపాను నేను వీళ్ళ కపుల్స్ కాబట్టి వీళ్ళ స్టోరీ చూసిన కాబట్టి నాకు నేను ఇలాగైతే పక్క సపోర్ట్ ఇస్తున్నా కాబట్టి నాకు నేను ఇలాగైతే పక్క సపోర్ట్ ఇస్తున్నా. సో వీళ్ళకైతే జీరో నుంచి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినాం, వీళ్ళకి వేరే ఛానల్ కూడా లేదు ఇంతకు ముందుకు. సో మా దగ్గరకు వచ్చినాకనే మా టీమ్ లకైతే అంటే టీమ్ అంటే మేమైతే కలిసి వీడియో తీద్దామని స్టార్ట్ చేసినాం. సో సపోర్ట్ ఇస్తారో వీళ్ళ కూడా సపోర్ట్ ఇవ్వండి. సో మేమైతే కలిసి తీసాం టీమ్. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇన్ని రోజుల సంది మేము ఇద్దరమే తీసేది కదా, సో మాకు కూడా కొంచెం రిస్క్ బోర్ అనిపించింది. ఇద్దరమే ఇంకెన్ని రోజులు తీసాం కూరో వేరే వాళ్ళకి కుత్తం కూడా పెట్టుకుని మంచిగా కంటెంట్ ఇంకా మంచిగా చేద్దాం, పబ్లిక్ ని ఇంకా నవ్విద్దాం, ఇంకా హైలైట్ చేద్దాం అన్నట్టుగా అనుకున్నాం. సో వీళ్ళు కూడా వచ్చారు, వీళ్ళ మాటలు కూడా మాకు నచ్చినాయి, మా మాటలు కూడా వాళ్ళకి నచ్చవచ్చు ఎందుకంటే ఇంకా చెప్పలేము. సో మేమైతే ఫ్రాంక్లు అవన్నీ ఫుల్ తీసాం, అవన్నీ కామన్ గాయస్ మీరైతే అవన్నీ పట్టించుకోవద్దు ఎందుకంటే మేము జస్ట్ కంటెంట్స్ తీసాం అంతే తప్పించి ఇంకా చాలా వరకు ఏం అనుకోద్దు మీరు. సో మేము అన్నదమ్ముల లేక అక్కయ్యల లేకనే ఉంటాం, సో అవన్నీ పట్టించుకోదు మీరు. మేమైతే టీమ్ లాగా ఉంటున్నాం, టీమ్ లాగా ఉండి వీడియోస్ ఇస్తాం ఇప్పటిసంది. వీళ్ళ ఛానల్ వచ్చేసి నా కామెంట్ బాక్స్ లో ఉంటది, వీళ్ళ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరూ వీళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీళ్ళ ఛానల్ వీడియోలు ఇస్తాం, మా ఛానల్ కూడా వీడియోలు ఇస్తాం. ఇంకా మీకు ఎట్లా అనిపిస్తుంది బ్రో, ఇంకా ఏమన్నా అంటే వన్ డే జస్ట్ వన్ డేనే అవుతుంది వీళ్ళ ఛానల్ క్రియేట్ చేసి మనకి సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. సో నాకైతే హ్యాపీ ఉంది ఎందుకంటే నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలే గైస్, ఓపెన్ చెప్తున్నా. ఫేమస్ ఉన్నోళ్ళు కానీ ఫేమస్ లేని వాళ్ళు కానీ నాకైతే ఎంకరేజ్ చేసిన వాళ్ళు లేరు, సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. నా సొంతంగా నేను జీరో నుంచి ఇన్స్టాగ్రామ్ జీరో నుంచి యూట్యూబ్ జీరో నుంచి పైన వచ్చినాం. సో కష్టపడి మేము పైనకి వచ్చి వీళ్ళని మా టీమ్ లోకి రప్పించుకొని మేమైతే ఇంకా క్లోజ్ అయిపోయినాం. సో ఇప్పటిసారి మంచిగా తీద్దామని నాకైతే నాకు కూడా హ్యాపీ ఉంది వీళ్ళకి మా దగ్గర వీళ్ళని దగ్గర తెచ్చుకోవడం కూడా మాకు కూడా హ్యాపీగా ఉంది, వీళ్ళకి కూడా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ వీళ్ళు కూడా. సో ఇంకా మీరు కూడా చూస్తారు ఇప్పటిసారి వీడియోలు మాకు ఎంత క్రేజీ అండ్ ఫన్నీ ఉంటాయో. సో వీళ్ళ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రతిసారి ఎందుకు చెప్తే మాట అంటే ఇంకా వీళ్ళు కూడా మాలాగా రావాలి, వీళ్ళ స్టోరీ కూడా సేమ్ మాలాగానే ఉంది. నాకైతే నాకు మస్తు అనిపించింది కొంచెం మా స్టోరీలు ఏంటంటే అందరు ఒకటే స్టోరీలు అయితే ఒకటే ఉండే, కాకపోతే ఇక కొట్టుడు తిట్టుడు కాడ ఫ్యామిలీ విషయాల కాడ ఎక్కడెక్కడ మ్యారేజ్ చేసుకోవడం అవన్నీ కొన్ని కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో స్టోరీ అయితే సేమ్ ఉంది మాది, వీళ్ళది కొట్టడం విషయంలో కానీ పెళ్లి చేసుకోవడం విషయంలో కానీ వార్నింగ్ విషయంలో కానీ మొత్తం సేమ్ ఉంది. సో ఇంకా వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మేమైతే ఒకటే దగ్గర నుండి వీడియోలు తీస్తాం. డూ సబ్స్క్రైబ్ ద సైన్ అప్ ఆఫీషియల్.